ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నావు వాలంటరీ వ్యవస్థ మీద ఏం మాట్లాడావయ్యా నాకు అర్థం కాలేదు ఒకసారి ఆలోచించుకో నీకు అసలు అంతరాత్మ ఉందా అంతరాత్మను అడుగు వాలంటరీ వ్యవస్థ గురించి ఏం మాట్లాడావు నువ్వు వాలంటరీ వ్యవస్థ ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తుంది అన్నావు చేస్తుంది అనలేదులే వారికి దోహదం చేస్తుంది అన్నావు స్త్రీలని అక్రమ రవాణా చేయడానికి వాలంటరీ వ్యవస్థ ఉపయోగపడుతుంది సహకరిస్తుంది అన్నావు నిలబడ్డావు దాని మీద ఆరోపణ మీద నిలబడ వాలంటరీ వ్యవస్థ మొత్తం బజారుకు వచ్చి తిరగబడి ఇదేం అన్యాయం ఇదేం అక్రమం మేము 1,30,000 మంది మహిళలు ఉన్నామే మేము మహిళలను అక్రమంగా తరలిస్తున్నామా ఏం మాట్లాడుతున్నాడు ఇతను ఎందుకు మాట్లాడుతున్నాడు ఇతను అని ఆవేశానికి లోనై వారు మేము అందరిని అనలేదండి కొంతమందిని అన్నావు మళ్ళీ జారిపోయావు మళ్ళీ వాళ్ళు ఏమంటున్నావు అసలు వాలంటరీ వ్యవస్థ ఎందుకు వాలంటరీ వ్యవస్థ ఆల్రెడీ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండగా సమాంతరంగా ఎందుకు వాలంటరీ వ్యవస్థ అంటున్నావు మళ్ళా కాసేపు ఏమంటావు ఇది జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అంటున్నావు అసలు నీ అభ్యంతరం ఏంటి అని అడుగుతా ఉన్నా మిస్టర్ పవన్ కళ్యాణ్ మిస్టర్ గాలి కళ్యాణ్ చెప్పు నీ అభ్యంతరం ఏమిటి ఉమెన్స్ని అక్రమంగా తరలిస్తున్నందుక లేక పార్లల్ వ్యవస్థగా తయారవుతున్నందుక లేక జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అవుతున్నందుక దేనికి నీ అభ్యంతరం చెప్పాలంటే అది చెప్పడు అది చెప్పాలంటే మన రామోజీరావుని అడగాలి లేకపోతే టీవీపై నాయుడిని అడగాలి లేకపోతే రాధాకృష్ణని అడగాలి లేకపోతే చంద్రబాబుని అడగాలి అది చెప్పు దేనికి ఆ వ్యవస్థ రద్దు కావాలని నువ్వు కోరుకుంటున్నావో దాని గురించి మాట్లాడవు ఇష్టం వచ్చినట్టుగా వాలంటరీ వ్యవస్థని రోజు మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నావు నేను అడుగుతా ఉన్నా ఏ వాలంటరీ వ్యవస్థ లేనప్పుడు ఆయన ఎవరు ప్రకాశం పంతులు గారు సంజీవయ్య గారు ఉన్నప్పుడు పెన్షన్లు అందలేదా ఏమండి ఇవాళ పెన్షన్లు అందిస్తాను వాలంటరీ వ్యవస్థ కావాలా ఆ రోజున పెన్షన్లు ఎన్ని ఇవాళ పెన్షన్లు ఎన్ని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు సమయంలో కూడా పెన్షన్లు అందాయి ఇవాళ ఎలా అందుతున్నాయి తెలుసా నీకు అసలు జ్ఞానం ఉందా నీకు బుద్ధి ఉందా అసలు వాలంటరీ వ్యవస్థలో పెన్షన్లు ఏ విధంగా అందుతున్నాయో తెలుసా నీకు ఇప్పుడు నీకు కనుక్కున్నావా వాళ్ళని కనుక్కున్నావా ఉదయమే 5 గంటలకి 1వ తారీఖున వెళ్ళి తలుపు తట్టి వృద్ధుల చేతిలో ₹2,700 పెడుతుంటే వారి ఆనందాన్ని చూడలేకపోతున్నావు నువ్వు వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి ప్రజల వద్దకు పాలన వెళుతుంది గడప గడపకి సంక్షేమ కార్యక్రమాలు అందించటం కోసం తాపత్రయపడుతున్న హృదయం జగన్మోహన్ రెడ్డి గారి హృదయం అది చూసి భరించలేక ఎక్కడ మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారనేటువంటి భయంతో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్పేమని చెప్పు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,50,000 మంది వాలంటీర్స్ ప్రభుత్వం యొక్క అన్ని సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు అందించి ఇంటింటికి వెళ్ళి సర్వీస్ చేస్తుంటే దానివల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా జెండా ఎగరేస్తారు అనేటువంటి భయంతో అల్లడిపోతున్నారు నువ్వు నీ దుష్ట చతుష్టయం ఏదో ఒక విధంగా ఈ వాలంటరీ వ్యవస్థ మీద దాడి చేయాలి ఈ వాలంటరీ వ్యవస్థని అన్పాపులర్ చేయాలి ఈ వాలంటరీ వ్యవస్థని కోర్టులకు వెళ్ళి దాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి తాపత్రయమే నీకు కనిపిస్తుంది తప్ప ఎక్కడా కూడా నీకు ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని గౌరవించాలనేటువంటి జ్ఞానం కూడా నీకు కనిపించడం లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు ఇమిటేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇమిటేట్ చేస్తాడు సినిమా యాక్టర్ కదా ఇమిటేట్ చేస్తుంటాడు ఏందైనా నాకు అర్థం కాలేదు ఎన్ని పార్టీలు పెట్టావు కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నావు ప్రజారాజ్యంలో యువరాజ్యం అన్నావు జనసేన అన్నావు కమ్యూనిస్టులతో అన్నావు తెలుగుదేశంతో అన్నావు బీజేపీతో అన్నావు దేంతో ఉంటావో ఉండవో తెలియదు మళ్ళా దిస్ ఈజ్ కాల్డ్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ నువ్వు జగన్మోహన్ రెడ్డిని అంటావా జగన్మోహన్ రెడ్డి గారిని సిగ్గుందా నీకంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్నా చాలామంది రాష్ట్రంలో రాజకీయాల్లోకి రావచ్చు చాలామంది వచ్చారు ఎన్టీ రామారావు గారు వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రాష్ట్రంలో ఇంకా చాలామంది మీ బ్రదర్ చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చాడు ముఖ్యమంత్రి కావాలని కాలేక నిష్క్రమించాడు నాదెళ్ల భాస్కరరావు గారు ఒక పార్టీ పెట్టారు నిష్క్రమించారు దాసనారాయణరావు గారు ఒక పార్టీ పెట్టారు నిష్క్రమించారు ఎందరో పార్టీలు పెట్టవచ్చు అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు ప్రజల మధ్యకు వెళ్ళవచ్చు నువ్వు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టావు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టారు. నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు, ముఖ్యమంత్రులు కుమారులు అనేక మంది రాజకీయాల్లో ఉన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చాడు. కేవలం రాజశేఖర రెడ్డి గారి కుమారుడిని అందరం డైరెక్ట్గా ఎక్కాడా చెప్పండి? రాజశేఖర రెడ్డి గారి మరణానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మధ్యన జరిగినటువంటి స్ట్రగుల్ ఒక్కసారి చూడవయ్యా, చదవయ్యా, తెలుసుకోవయ్యా. పవన్ కళ్యాణ్, గాలి కళ్యాణ్ తెలుసుకోమని మనం చేస్తున్నా. ఇన్ని కష్టాలు పడ్డాడు, ఇన్ని నష్టాలు పడ్డాడు. 63 సీట్లు వస్తే మీ దత్త తండ్రి 23 సీట్లు ఎత్తుకుపోతే వెంట్రుగ్గా భావించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రయాణం చేశాడు, పాదయాత్ర చేశాడు, ప్రజల మధ్యకు వెళ్ళాడు, మళ్ళా 151 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అనేటటువంటి నైతిక హక్కు ఈ పర్సనాలిటీ, మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న నీకుందా గాలి కళ్యాణ్ అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదు, ఇక ముందు రాదు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇవాళ ఊరికి కాపులందరినీ కట్టగట్టి చంద్రబాబు కాళ్ళ దగ్గర పెట్టడానికి వాళ్ళ వారాహి యాత్రలో కాపులు మెజారిటీ ఉన్న ప్రాంతంలో తిరుగుతున్నావు నువ్వు. నీ కుట్ర ఎవడకు తెలియదని అడుగుతా ఉన్నా. నీ కుట్ర ఎన్ని చేసినా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి అరంగుళం దూరంలో కూడా రాలేవు, అడుగు దగ్గర కూడా రాలేవు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఆవేశపడిపోతాడు, రెచ్చిపోతాడు, ఊగిపోతాడు. అరే అదేమంటే నేను విప్లవగాడిని అంటాడు. ఏందో విప్లవం నాకు అర్థం కాల, చెప్పయ్యా నాకు విప్లవం ఏంటో అంటే ఆయన ఉద్దేశం మైక్ పెట్టుకొని మాట్లాడటం, ఊగిపోవడం విప్లవం అనుకుంటున్నావా? అది పోరాటం అనుకుంటున్నావా? అది కష్టం అనుకుంటున్నావా? ఏం కష్టపడుతున్నావు నాకు అర్థం కాలేదు. సినిమాల్లో నటిస్తున్నావు, బాగా డబ్బులు తీసుకుంటున్నావు, అసలు నువ్వు నీతిమంతుడివి అంటున్నావు కదా, ట్రాన్స్పరెన్సీ ఉందంటున్నావు కదా. నువ్వు ఒక్కొక్క సినిమాకి ఎంత తీసుకుంటున్నావు, ఎంత ట్యాక్స్ కడుతున్నావు చెప్పి నువ్వు మళ్ళా వారాహి వ్యాన్ ఎక్కు. చెప్పకోకుండా వారాహి వ్యాన్ ఎక్కావా అది వరాహమే, గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తాం. అందరికన్నా సిన్సియర్ అంటున్నావు, వీళ్ళందరూ దోపిడీదారులు అంటున్నావు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. నువ్వు చేసేవన్నీ నేను ఒక మాట చెప్తున్నా, నీ గురించి తెలుసుకోదలుచుకుంటే సినిమాలో లైట్ బాయ్ నడినే చెప్తాడు నీ క్యారెక్టర్ ఏంటో, నువ్వు సినిమాల్లో ఏం చేస్తున్నావో నువ్వు చెప్తావు. ఇవాళ భార్యని పెళ్ళాం అంటున్నారంట, కోపం వచ్చింది. విభిన్న పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు పెళ్ళామనే అంటారు, దానిలో పెద్ద తప్పేం లేదే. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడి మీడియాలో ప్రాముఖ్యత పొందాలని తపన పడుతున్నటువంటి వ్యక్తివి. మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకో. నీ జీవితంలో ఎప్పటికీ అసెంబ్లీకి వెళ్ళలేవు, నీ జీవితంలో ఎప్పటికీ చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయలేవు. ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో, నీ ఆవేశాన్ని తగ్గించుకో, ఆలోచన పెంచుకో. నేను మనవి చేస్తున్న ముందు వస్తాడు, చాలా మర్యాదగా మొదలెడతాడు, కాసేపు అయిన తర్వాత కొద్దిగా ఊగుతాడు, తర్వాత ఆవేశభరితం అయిపోతాడు, ఆలోచన మర్చిపోతాడు, బూతులు తిడతాడు. బూతులు తిరిగి మళ్ళీ కాసేపు సాయంత్రానికి సంస్కారం అంటే ఇలా ఉండాలని మళ్ళీ మనకు ఉపన్యాసం చెప్తాడు. ఇది పవన్ కళ్యాణ్ గారి జనసేన అధ్యక్షుడి యొక్క ప్రవర్తన. ఇది కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తన. ఇది దుష్ట చతుష్టయం ప్రొటెక్షన్ ఫోర్స్గా తయారైన జనసేన ప్రవర్తన. ఇది మాజీ అధ్యక్షుడు అయిన ప్రజారాజ్యంలో ఉన్నటువంటి యువరాజ్యపు అధ్యక్షుడి ప్రవర్తన. ఇన్ని మార్పులు మారిన నువ్వు రాజకీయాలకు పనికిరావు, ఇంకా మాట్లాడితే కొన్ని రోజులు పోతే సినిమాల్లో కూడా పనికిరావు. ఇది జరిగేటటువంటి సత్యం, గమనించవలసిందిగా మీ ద్వారా వారిని కోరుతున్నాను.